టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను అడ్డుకోవడం దారుణమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాళ్ల మండలం పెదమెరవలోని బుధవారం రాత్రి కోతలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు రోడ్ షోలు, సభలు, లోకేష్ పాదయాత్ర అడ్డుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో1 జారీ చేస్తుందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల్ని హరించేలా వైకాపా పాలన సాగుతుందని విమర్శించారు. ఆ జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, విపక్షాల గొంతు నొక్కే యత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కొత్త నాగేంద్ర కుమార్, మండల అధ్యక్షుడు గుండబత్తుల వెంకట నాగేశ్వరరావు, మూటపల్లి రామవరప్రసాద్, కరిమెరక నాగరాజు, డిటి కోటేశ్వరరాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతిరాజు తిమ్మరాజు, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు గొంట్ల గణపతి, ఎస్టీసెల్ అధ్యక్షులు సాల మల్లేశ్వరరావు, కస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.